మిత్రులారా, ఈరోజు చాలా ఉత్కంఠమైన బిగ్ మండే అని చెప్పవచ్చు. ఎందుకంటే 3 కోర్టుల్లో 6 తీర్పులు, అటు సుప్రీం కోర్టులో సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, హరీష్ సాల్వే వాదిస్తున్నారు. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమారులు వాదిస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈరోజు తుది తీర్పు వెల్లడు కానుంది. దానిపై చాలామంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మరియు ఇకటు హైకోర్టులో కూడా అంగుళ్ళ కేసు, ఫైబర్ గ్రీడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై కూడా తుది తీర్పు వెల్లడు కానుంది. ముందస్తు బెయిల్పై కూడా ఈరోజు తుది తీర్పు వెల్లడు కానుంది. తెలుగు ప్రజలు చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు కడిగిన ఆనిముత్యంలో బయటికి వస్తారని. మరియు ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా బెయిల్ పిటిషన్పై, కస్టడీపై కూడా ఈరోజు తుది తీర్పు వెల్లడి కానుంది. మొత్తానికి ఈరోజు చంద్రబాబు బయటికి వస్తారు అని, చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, న్యాయమూర్తులు అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు, ఏం జరుగుతుంది అని చూడాలి. మరి అటు సుప్రీంకోర్టులో ఒక వారం టైం తీసుకున్నారు డాక్యుమెంట్స్ కోసమని. ఈరోజు తుది తూర్పు వెల్లడి కానుంది. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమారు స్ట్రాంగ్గా వాదిస్తున్నారు. చంద్రబాబు తరపున కూడా ఇద్దరు లాయర్లు ఆల్రెడీ స్ట్రాంగ్గా వాదిస్తున్నారు. లోకేష్ కూడా ఒకరోజు ముందుగానే ఢిల్లీకి బయలుదేరారు. ఖచ్చితంగా చంద్రబాబుకు న్యాయం జరుగుతుంది మిత్రులారా, జరుగుతుంది అని భావించే వాడిలో నేను కూడా ఒకరిని. చూద్దాం, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.